డెంగీ నివారణే మనందరి జయం కావాలని, డెంగీ నిర్మూలనకు ప్రజలందరి భాగస్వామ్యం కావాలని యూపీహెచ్సి గజ్జలవారి చెరువు వైద్యాధికారి డాక్టర్ కీర్తన పిలుపునిచ్చారు. డెంగీ నివారణ మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా స్థానిక పెద్దచాపల మార్కెట్, సత్యనారాయణ థియేటర్ రోడ్డు ప్రాంతాల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ, జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా సకాలంలో ఆసుపత్రికి రావాలని, ఇక్కడ అన్ని పరీక్షలు ఉచితంగా చేస్తామని, డెంగీ జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా అధికారి గోవిందరావు మాట్లాడుతూ, తీవ్రమైన జ్వరం, కండరాల నొప్పులు, కళ్ళ నొప్పులు, వాంతులు, నీరసం ఉంటే డెంగీ జ్వరం కావచ్చునని, ఈ దోమలు మన ఇళ్ళు, ఇంటి పరిసరాల్లో, నీరు నిల్వ ప్రాంతాల్లో పెరుగుతాయి కాబట్టి ప్రజలు వారానికి ఒకసారి తొట్టెలు, డ్రమ్ములు, ట్యాంకులు కడిగి మూతలు పెట్టాలని, పనికిరాని వస్తువులు, మట్టి కొండలు, టీ కప్పులు, కొబ్బరి బొండాలు, పాత టైర్లు, ప్లాస్టిక్ వస్తువులు ఇంటి పరిసరాల్లో లేకుండా చూడాలని, కూలర్స్, ఫ్రిడ్జ్ వెనుక బాక్స్, ఫ్లవర్ వాస్, పూల కుండీలు, రుబ్బురోళ్లలో ఎక్కువ రోజులు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, డెంగీ కారక దోమ ఆడ ఎడిస్ పగటిపూట కొడుతుందని, ఎక్కువగా బట్టల మీద, కార్నర్స్లో, మంచాల క్రింద ఈ దోమ ఉంటుందని, దోమకాటు నుండి మనల్ని రక్షించుకోవాలని, దోమతెరలు వాడాలని సూచించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. దోమల నిర్మూలన మనందరి బాధ్యత, డెంగీ నివారణ మన లక్ష్యం, దోమ పుట్టరాదు, దోమ కుట్టరాదు అంటే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, రమేష్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఆశ్రమ నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచం మొత్తం మీద డెంగ్యూ జ్వరాలు చాలా మంది బాధపడుతున్నారు, చాలా మంది చనిపోతారు. దీనికి కావాలంటే అసిస్ట్ చేయడం వల్ల ముఖ్యంగా డెంగ్యూ యొక్క దోమ ఆడ ఎడిస్ దోమ పగటపూట కొడుతుంది. డెంగ్యూ జ్వరం లక్షణం ఏంటంటే తీవ్రమైన జ్వరం, కండరాల నొప్పులు, కనుగుడ్డు నొప్పులు, అసిస్ట్ చేసినట్లయితే ప్లేటెలెట్స్ పడిపోయి రోగి అపస్మార స్థితి చనిపో అవకాశం ఉంది. కాబట్టి డెంగ్యూ యొక్క దోమలు పట్టుకుని చూసుకోవడం, పగటిపూట ఫుల్ డ్రెస్సులు వేసుకోవడం, దోమ తెరలు వాడడం, సాయంత్రం సమయంలో కిటికీలు వేసుకున్నట్లయితే దోమ కాటును సంరక్షించవచ్చు. ముఖ్యంగా మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిల్వ, నీటి నిల్వ ప్రాంతాలు, ఇది మంచినీళ్ళు పెరుగుతుంది కాబట్టి మంచినీళ్ళలో ఉన్నటువంటి తొట్టులు కానీ, డ్రమ్స్ కానీ క్లీన్ చేసుకుని మూతలు పెట్టుకోవాలి. ఇంటి పరిసరం